హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము ఎం కామేశ్వరరావు రాసిన ప్రాప్తం అనే కథను విందాం రాజయ్య కోమటి గుమాస్త అతడికి కొత్తగా పెళ్ళి అయింది ఒకరోజు అతను నిద్ర మేల్కొని కళ్ళు తిరగగానే పెరట్లో పూలు కోసుకొని లోపలికి వస్తున్న భార్య కనిపించింది నిద్రలేస్తూనే నేను మహంశాను ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు రాజయ్య ఆమె నవ్వి నిద్రలేవగని నా మొహం చూసిన వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది అందుకే మా నాన్న నిద్ర లేచినాక నన్ను తన ఎదుటికి పిలిచి మరీ కళ్ళు తెరిచేవాడు అన్నది తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందో పరీక్షించి చూద్దాము అనుకున్నాడు రాజయ్య వాడు భోజనం చేసి నేల మీదనే జాగ్రత్తగా చూసుకుంటూ కొట్టుకు వెళ్ళాడు దారిలో వాడికి విలువైన వస్తువు ఏది దొరకలేదు ఆ రోజు గొప్ప బేరం ఏదైనా తగులుతుందని ఆ సంతోషంలో యజమాని తనకు మంచి బహుమానం ఏదైనా ఇస్తాడని రాజయ్య ఆశపడ్డాడు కానీ ఆ రోజు బేరాలు కన్నా మందకోడిగా సాగాయి యజమాని తన భార్యతో ఏదో జగడమాడి మహాచిరాకుగా ఉన్నాడు రాజయ్యకు మరొక ఆశ కలిగింది పండగ పడింది రాజయ్య అంత క్రితం అత్తవారింటికి వెళ్ళాడు కనుక ఈసారి మామగారు తనను పిలవకపోయినా ఎవరైనా మనిషి ద్వారా తనకు విలువైన కానుక ఏదైనా పంపిస్తాడేమో అనుకున్నాడు చీకటి పడబోతుండగా రాజయ్య మామగారి మనిషి రాజయ్య కోసం కుట్టు దగ్గరికి వచ్చాడు అయితే వాడు కానుక తీసుకురాకపోగా మీ అత్త మామ తీర్థయాత్రలకు పోతారట నిన్ను ఒక వంద సర్దమన్నారు అని చెప్పాడు నా దగ్గర ఏముంది బూడిద అంటూ రాజయ్య అమిత కోపగించుకొని ఆ మనిషిని పంపేశాడు చీకటి పడిపోయింది రాజయ్యకు మంచి ఏమీ జరగనే లేదు ఆశలన్నీ నిరాశలయ్యాయి రాజయ్య ఊసురుమంటూ ఇంటి దారి పట్టాడు బజార్లో ఒక ముసలిది రాజయ్యకు ఎదురుపడి ఎవరు రాజయ్య కాదు అన్నది వాణ్ణి వీధి దీపం వెలుతుల్లో పరికించి చూసి ఆ ముసలిదాన్ని చూడవనే రాజయ్య పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ముసలిది రాజయ్యకు ఒకప్పుడు సన్నిహితురాలు రాజయ్య తల్లి తండ్రి వాడి చిన్నతనంలోనే పోగా వాడు ఊళ్ళు బట్టి తిరుగుతున్నప్పుడు ఒక ఊర్లో ఈ ముసలిది వాడికి ఆశ్రయం ఇచ్చింది అంతకు మున్పై దాని కొడుకు పోయాడట వాడు అచ్చు రాజయ్యలాగే ఉండేవాడట నేను చూస్తుంటే నా కొడుకుని చూస్తున్నట్టే ఉంది నాయన నాతోనే ఉండు అన్నది ముసల్ది రాజయ్యతో ముసల్ది పాలు పిడకలు అమ్మి ఆ డబ్బుతో ఇంత ఉడకేసి ప్రేమతో రాజయ్యకు పిడుతూ ఉండేది వాడు ముసల్దాన్ దగ్గర రెండేళ్లు నిశ్చింతగా ఉన్నాడు అయితే రాను రాను ముసల్దానికి శక్తి ఉడిగిపోయింది పాలు పితకడము పిడకలు చెయ్యడం కూడా దాని శక్తికి మించిన పనులైపోయాయి నా ఆఖరి దశలో దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు నేను మంచాన పడితే నువ్వే నాకు దిక్కు అన్నది ముసలిది రాజయ్యతో ఆ మాటలు వినగానే రాజయ్యకు ముచ్చమటలు పోసాయి ఆ ముసలిది తన ప్రాణానికి పీడలా దాపించింది అనుకునేవాడు ఒక రాత్రికి రాత్రి ఆ ఇల్లు వదిలి పారిపోయి ఇప్పుడున్న ఊరు వచ్చి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాడు వాడు ముసల్దాన్ని వదిలినా అది వాడిని వదలక మళ్ళీ సంవత్సరానికి ఇలా తారసిల్లింది అది తన వద్ద ఉండిపోతాను అంటుంది కాబోలని భయపడ్డాడు రాజయ్య బాబు రాజయ్య నన్ను గుర్తుపట్టలేదురా నేను నీ పెంపుడు అవ్వను చెప్పకుండా చెయ్యకుండా వెళ్ళిపోయావు కదా నేను ఎంత బాధపడ్డానురా నీ కోసమే వెతుక్కుంటూ బయలుదేరాను నా అదృష్టం కొద్దీ కనిపించావు ఇక ఈ ఘటం ఎంతో కాలం ఉండదు నాయనా అన్నది ముసలి కన్నీళ్లతో రాజయ్య ఆమె పట్టుకున్న చెయ్యి ఉడిపించుకుంటూ ముసలితనంలో నీకు చూపు మందగించింది మతి కూడా చెలించినట్టుంది అసలు నా పేరు రాజయ్య కాదు నేను నిన్ను ఎన్నడూ చూడనే లేదు అని గబగబా ముసలిదాన్ని దాటుకుని వచ్చేశాడు వాడు ఇంటికి వస్తునే భార్యతో నీ మొహం చూసినందుకు మంచి దొరక జరక్కపోగా ఎప్పుడో నాకు తెలిసిన ముసలిది నా వెంటబడి నా ఇంట్లో తిష్టవేయడానికి ప్రయత్నించింది దాన్ని వదిలించుకొని కొంప చేరుకునేసరికి ఈ వేళ అయింది అన్నాడు చిరాకుగా బాగుందే ప్రాప్తం లేనప్పుడు నోటి దాకా వచ్చిన కూడు కూడా పాలవుతుంది అన్నది రాజయ్య భార్య ఈ మాట అక్షరాల నిజం ఎందుకంటే పెరట్లో ముసలిదానికి నిధి దొరికితే ముసలిడి పించిన ప్రేమ కొద్దీ దాన్ని రాజయ్యకు ఇవ్వాలని ఊళ్ళ మీద వాళ్ళని వెతుక్కుంటూ వస్తే అది ప్రాప్యం లేక రాజయ్య ముసలిదాన్ని కష్టపడి వదిలించుకుని వచ్చేశాడు